పొలం పిలుస్తుంది. సమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్న శ్రీశ్రీ గారి వాక్యాన్ని మనసులో పెట్టుకొని రైతు శ్రమను గుర్తించి పంటల సాగులో అధునాతిక సాంకేతను అన్నదాతలకు చేరువ చేయాలని ప్రోత్సహిస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది. ప్రతి మంగళవారం బుధవారం 2 రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు. రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం, వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం, క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం, ఎక్కువ నికరాదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో 4 నెలలు, రబీ కాలంలో 4 నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం, అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు, సాంకేతిక అప్లికేషన్స్, సిఎల్ఎస్ఎన్, పీడిఎస్ఎస్, క్రాప్ లైఫ్ సిస్టమ్ అండ్ పెస్ట్ డిసీజ్ సర్వలెన్స్ సిస్టమ్, ఎన్పిఎస్ఎస్, నేషనల్ పెస్ట్ సర్వలెన్స్ సిస్టమ్పై అవగాహన ఈ ప్రోగ్రాంలో కల్పిస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి జీఏపీ పొలం బడి, భూసార పరీక్ష, రాయితీపై విత్తనాలు సరఫరా, గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం. క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదుగనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యలు, ఫిర్యాదులను ఆయా శాఖల ద్వారా పరిష్కరించలేకుంటే వాటిని ఆయా శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు ఆర్కేవీవై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం, రైతులు నేరుగా తన సమస్యలను, సందేహాలను టోల్ ఫ్రీ నెంబర్ 155251 ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం. పాడి పంటలు స్టూడియో 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని, వివిధ పంటలు సాగు పద్ధతులు, తెగుళ్ళు నివారణపై శాస్త్రవేత్తలు సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటలు స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది. పాడి పంటల మాసపత్రిక, ఈ మాసపత్రిక ద్వారా రైతులకి కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులు, మెలకువలు, పంటలు ఆశించు చీడ పీడలు, వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైనటువంటి రైతులు తెలియజేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 సందాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం, ప్రస్తుతం వాతావరణంలో వస్తున్నటువంటి గణనీయమైనటువంటి మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులకు చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయ శాఖ సమన్వయంతో అడుగులేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికరాదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైనటువంటి విధానం. అంతేకాక రసాయనిక ఎరువులు వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునర్జీవింపజేసేందుకు సహజ ఎరువులు వాడకంతో రైతులు నాణ్యమైన పంట దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది.